ఇప్పుడు లాగా కుక్కర్ లో కరెంటు పోయి కాదండి, మరి అస్తమైన కట్టెల పొయ్యి మీద ఉండారట. తిరుపతి గోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇటువంటి పిండి వంట ఏర్పాటు చేసి వచ్చాడు అబ్బా. సాధు సంతర్పణ చేసేరయ్యా, సాధు సంతర్పణ చేసేరయ్యా, శివరామయ్యిలో తిరుపతమ్మ పెళ్ళికి సాధు సంతర్పణ చేసేరయ్యా, మన శివరామయ్యిలో తిరుపతమ్మ పెళ్ళికి సాధు సంతర్పణ చేసేరయ్యా, పక్క గులంబో లంక కూల రెండు గుణంబో తప్పగంబురా మూడు గుణంబో ముత్త గుణము ఆవకాయట ఐదు గుణము శివరాయ గారి చేత కలిగినారంటే పెళ్ళైంది. పప్పు సాంబార్ ఆగు నెయ్యి ఆవు పెరుగు ఇయ్య ఏ గరగరలు బుర్రబుర్రలు లేవా బాయ్ గారు ఉండేరా బాయ్ ఏమండి సరి చెప్పు. గరగరలు బుర్రబుర్రలు మొహం మంట అది కాదు. తిరుపతమ్మ గోపాయ స్వామి కళ్యాణానికి అల్లం పచ్చడి ఇంగో పచ్చడి ముద్దపప్పు సాంబారు దప్పలాల చెప్ప కుక్కలాగా ముచ్చుకోకూడదట. మొహం అట్టు ఉందిరా నువ్వు పుట్టావు మొహం మొహం పుట్టి మొహం పుట్టావు కుళ్ళు అందం కొన్నానని అబ్బా ఇది నేర్పాల్సిందే బాగా ఎలి మా ఊరికి నేను నిన్నారీ నేర్పాలి అలా అబ్బాయ్ ఓయ్ అయి కూడా ఉండి అబ్బాయ్ గరగర తిరుపతమ్మ గోపాయ స్వామి కళ్యాణం అనిగిల్ల పడమల రంగరంగ వైభవంగా జరిగింది. అత్తగారంటే ఆరు నెలలు అనన్యం పోల్చేసి ఉన్నాడ. నాడైనా నేనైనా కొత్తగా పెళ్ళిన వారు అత్తగారింట ఆషాఢ మాసమున ఉండరాదును కావునా అత్తయ్యా మామయ్యా అత్తగారు నా మాట వినవా రానున్నది ఆషాఢ మాసము మీ ఇంటి నేను ఉండరాదు పినగించి పనులు వస్తాడు గోపయ్య నాయన గోపయ్య నీ భార్య లక్ష్మి తిరుపతమ్మకు ఒక మాట చెప్పాను మనగా చూడు తిరుపతి మన కళ్యాణం జరిగింది సకల మర్యాదలతో విందు భోజనం ఏర్పాటు చేసి ఉన్నారు అదే మా పెనుగంచి పొలం ఏమి చేస్తామో తెలుసా ప్రణసకి అని గోపాల్ గారు కళ్ళ నీళ్ళు కళ్ళగబెట్టుకున్నాడ. బామూలిస బంగారు అంటున్నాడ బావా దేవి సిరి సంపద భగభాగ్యం నిన్ను కళ్యాణం ఆడుతున్నా మరి కట్టి పెళ్ళంతో చూడొస్తా జంగిని గుడి కాస్త వింటుంటా ఉన్నంతరం నీకు పెట్టి వస్తూనే ఉంటా నువ్వు నేల మీద పడుకున్న సమయమునా పౌట గంగో పక్క బావా నేను ఇంత
పూట పరుపులు పెట్ట మంచాలి, లేకపోతే లేకపోతే నా పొమిడి శంగు పక్కకు వేసుకొని పడుకున్నానదట. మేడ మిద్దల్లో పుట్టి పెరిగిన తిరుపతమ్మ ఇంత గర్వంతురాలు అనుకున్నాను. నా భార్య ఎంతటి గుణవంతురా అని చెప్పి తిరుపతి ఆనాడు భార్య భర్తల అనుబంధము గురించి పెద్దలు ఏమన్నారో తెలుసా దేవి? ఏమన్నారు బాబాసి మంత్రి భోగేశు మాత శయనేశ్వరం బంగారుతో సంతోషంగా ఉంది. వారం లేని మీ కూడా నడమంత పెరంటాళ్ళు ఏడు అక్కడే పేరం నడమంతరాలు పేరంటాలని ఎలాగుంటారే అమ్మాయి నడమంతర పేరంటాలు ఎట్టుంటారో తెలీదు. తెలియకే కదా అడుగుతుంది, తెలియకే కదా, తెలియక అడుగుతున్నా ఎట్టుంటారు అని నువ్వే అడగాల్సింది. మరి ఏం చేస్తా, తెలియకే అడిగింది. చూడమ్మా నడమంతర పేరంటాలు ఏంటి, ఎత్తగా ఉండరమ్మా, ఇవి నీకు మళ్ళీనే ఉంటారు. నాకు మళ్ళీ నిద్రపోకుండ నేనేం చేశానే, నేనేం చేశా నడమంతర పేరాలు అంటే కేవలం నీకు మళ్ళీనే ఉంటారు. నాకు మళ్ళీ ఉంటారా ఎట్టాగా? చూడమ్మా నడమంతర పేరంటాలు ఎట్లుంటారు తెలీదా? నేను చెబుతా, నేను చెప్పు. ఈ రోజుల్లో 180 మంది ఉంది నడమంతర పేరంటాలు. 180 మంది ఎలాగా?
ఎట్టుంటారా చూడమ్మా, సందకాడు ఆరింటి పట్టుకుంటారు, టీవీ రిమోట్ ఆరింటి పట్టుకుంటారు, భర్త వచ్చే బట్టి చోరు, అత్తమామల కూడు వెనరు, పిల్లల బట్టి చోరు, నడుము దాకా భర్త ఇంటికి వచ్చాడే చూడు. ఆగు, ఏ ముచ్చు పోయిందని అప్పుడే ఇంటికి ఊడి పడుతున్నా, ఇప్పుడే వస్తుంది. ఏంది కార్తీక దీపం? అలాంటి వాడిని నడమంత్ర పేరంటాలు అంటారు. సరే గాని అక్కయ్య, ఇదిగో మన సంగతి ఎట్టుంటో గానీ మనతో పాటు తిరుపతి దుంప కూడా పెళ్లి చేసుకున్నది. మన అత్తవారింటికి వెళ్ళాం, వచ్చాము, రాతం పోవడం జరిగింది. ఇంతవరకు తిరుపతి దుంపకు కళ్యాణం జరిగిన తర్వాత ఏనాడు కూడా అత్తవారింటికి వెళ్ళి ఎరగదు, వచ్చి ఎరగదు. అని చేత అదిగో మనకింత గని తిరుపతి వస్తుంది. కలిగినోరు ఏం చేసుకున్నా గానీ ఊరికంటే కప్పేసి చెప్పి బయటపడింది. మనకెందుకమ్మా కళ్యాణమైన స్త్రీ పుట్టింటాడు కావాల, పుట్టింటే ఆయన స్త్రీ సంబంధం కూడా మహాతల్లి అత్తగారింటికి వెళ్ళవలసిందని చెప్పి అమ్మా నాన్న కన్న తల్లి తిరుపతమ్మ శుక్రవారం అత్తగారింటికి వెళ్తారండి. ఏమండి కోట్లకు పరిగెత్తిన కొల్లా శివరామయ్య గారు, ఎంత కలిగిన వారైనా గానీ ఆడపిల్లలు శుక్రవారం ఎవ్వరు కూడా అత్తగారిని పంపించరట. నా కుమార్తె లక్ష్మి పిల్లలు కూడా ఉన్నాను, తీసుకో ఏమో ప్రసాదం తీసుకో, తీసుకోండి అమ్మవారు, తీసుకోండి అమ్మవారు కళ్యాణం కదా, ప్రసాదం అంతా తీసుకోవాలి, అంతా తీసుకోండి, ఇబ్బంది లేదు. ఉపాసం ఉంటా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు అమ్మవారికి ఆ ప్రసాదం అది. అలా మహాతల్లి కూడా అమ్మా నాన్న అన్న తల్లి నా మాట వినవా, లక్ష్మి తిరుపతమ్మ శుక్రవారం అత్తగారింటికి వెళ్తారు ప్రసాదం పెట్టుకున్నాడు. ఆ విధంగా అలా బంగారుతల శుక్రవారం అత్తగారింటికి వెళ్తాండండి. కొల్లా శివరామ గారు ఆలోచిస్తున్నాడట, ఆయన కుమార్తె పుట్టిన శుక్రవారం, పేరు పెడతా శుక్రవారం, కళ్యాణ శుక్రవారం, కుమార్తె శుక్రవారం, అంతా శుభముగా ఉన్నది. అమ్మా తిరుపతాంబ, మనకు సిరి సంపద ఒక భాగ్యములు ఎన్నో ఉన్నాయి, వాటిలో నీకు ఏమి కావాలో కోరుకోమంటున్నాడు కొల్లా శివరామయ్య గారు. నాన్నగారు పుట్టింటి సిరి సంబంధం ఇంటింటికి తీసుకెళ్తే ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా? నిన్నమ్మన్నటి దాకా కట్టిపల్లెముడి కాకాని వారు కోడలు తెచ్చిన ధనధాన్యాలు తింటున్నారంటారు, అట్టి అప్పగెత్తి నాకొద్దు. నాన్నగారు మీరు అడిగారు కాబట్టి మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏమంటే, నాన్నగారు తోట పుట్టింది పుట్టింది గంగి గోవు, దానికి తోడు కట్టా పెట్టని గోవులు నాలుగు, పాపమ్మని పుస్తకాలు తప్పపిస్తే బంగారు తల్లి లక్ష్మి తిరుపతమ్మ అత్తగారింటికి వెళ్తామదట. రతనాల రంగమ్మ దేవి జంగిగోవ దగ్గరికి వెళ్ళి అమ్మా జంగిగోవ తిరుపతమ్మ తోడ పుట్టావు, నీవు తిరుపతమ్మ రెండు నేత్రములు, తిరుపతమ్మ ఎంత చెప్పినా కూడా వినకుండా కష్టాల కాపురానికి వెళ్తుంది. కటిక పేదవారు కాకాని వారు, తింటానికి తిండి లేదు, ఉంటానికి ఇల్లు లేదు, పండన పరుపు లేదు, కట్టె పెళ్ళమ్ముతున్నారు, సంగీని పెట్టు కాస్తున్నారు,
తోడు తింటే మా ఫస్ట్ అమ్మా జంగి గోవా నీవు పెనగించి పొల్లిన తర్వాత నీళ్ళు పెట్టి మేతలు పెట్టకపోయినా మేతలు పెట్టి నీళ్ళు పెట్టకపోయినా పరిగెలకు నీళ్ళకి మేతలకి వెళితే తిరుపతమ్మ పుట్టిండు గోవు దమ్ము గోవు అంటారు అమ్మా గంగి గోవా ఉన్నంతలో బుద్ధి కలిగి ఉన్నాం అనగా గంగి గోవు ఎరిగిన తెలుస్తున్నారండి. మరి భక్తులకు మనవండి ఆడవారు శ్రద్ధగా వినాల్సిన మాటలు ఆనాడు తన రంగమదేవి లక్ష్మి తిరుపతమ్మ మా తిరుపతాంబ నోయరాని నోసి పట్టరాని వృతం పట్టి రాయే ఒక చిరగా చెట్టే ఒక దయముగా ప్రాణమెత్తుగా నిన్ను పెంచుకున్నాము అమ్మా లక్ష్మి నువ్వు ఎలా భోరతి కష్టాలు కాపురము భర్తగారంటే ఎలా ఉండాలో తెలుసు తల్లి అమ్మా తిరుపతమ్మ ముందుగా అత్తగారింటికి వెళ్తున్నావు అత్తగారింటే ఎలా ఉండాలో తెలుసా తల్లి అమ్మా లక్ష్మి అత్తమామల మాట జవదాట రాదు తోడి కోడలతో కోరి తగులాడరాదు బావ మరుదుల్ని కన్న బిడ్డలే చూడాలి భర్తాగి లేని కాలు బయట బిడ్డరాదు పది మంది ఉండసాట పక్కు పక్కన నవ్వరాదు స్త్రీకి నవ్వు నాలుగిందాలు చెడంట పొరిగింటికి పోరాదు ఎదిగింటికి వెళ్ళరాదు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పరాదు ఉన్నది ఉండకు తగులు పెట్టింది కొల్ల వారు ఆరు పర్సెంట్ అమ్మా తిరుపతమ్మ ఇంట్లో నుంచి బయటికి గుమ్మొచ్చే గుమ్మాన్ని కాలుతో కన్నరాదు గడప లక్ష్మీదేవికి సమానం అమ్మా తిరుపతమ్మ పుట్టింటి వారిని మెట్టింటి పదే పదే పొగరాదు అది నీ మెట్టింటి వారికి చిన్నతనంగా ఉంటుంది అమ్మా తిరుపతి అమ్మ జుట్టులు పోసుకుని నట్టింట గతగతమని నిలవరాదమ్మా స్త్రీకి ఓర్పు కావాలి విధానం కావాలి సహనం కావాలి స్త్రీ తనపైన కాడబెడితే అరికాలు కింద పడ్డ గండు సీమ సావరాదు అలా శివస్వామి నడుకతో ఇది పుట్టింటి వారికి అది మెట్టింటి వారికి ఇది తలం పులు కొడితేక పుట్టినంటే నీరు పెడుతుందా తిరుపతాంబిక అయ్యయ్యో తిరుపతమ్మ పుట్టింటు తిన్న కంచమైనా కరిగింది కాదు జ్ఞానత్వంకి మేము కోరి చేసుకుంది తింటాకి తిండి లేదు ఉంటానికి ఇల్లు లేదు పండన పరుపు లేదు కట్టి పెళ్ళమ్ముతున్నారు జమ్మిని బండ్లు వేస్తున్నారు పోడు తింటే మన వస్తువు అలా మహాజ కష్టాల కాపురానికి వెళ్తుందని అష్టాది వర్ణాలు కన్నీరు పెడుతున్నారట తిరుపతాంబిక అమ్మలారా అక్కలారా ఆడేటి పాడేటి చెలికత్తలారా అమ్మా ఆడపిల్లగా పుట్టిన తర్వాత అత్తగారింటికి వెళ్ళక తప్పదు కదమ్మా పేరు పేరు పెద్దలందరూ కూడా చేతులు చోడించి ఏ విధంగా చెబుతుందయ్యా అమ్మా మళ్ళీ వస్తానే Yeah.
ఎప్పుడైతే కుడికాయలు పెట్టిందో ఎవరు చూస్తారయ్యా? ఏడు గుండల పైన ఉండే శ్రీనివాసులు చూసి బాలా తిరుపతి నీ తల్లిదండ్రులు తెలగడంతో మరవలేదో మరిచారు. నవరణ పుట్టి నీవు కూడా ఎట్ల పూజ చేయకుండా పాల బంగళ పెట్టకుండా టెంకాయ కొట్టకుండా గోవిందాయన్న పిలవకుండా అత్తగారింటికి వెళ్తావా? ఎటువంటి వెళ్తావు చూస్తాను చెప్పి స్వామి వారు ఎటువంటి శకునాలు పంపిస్తున్నారు చూడ. కన్న ప్రేమతో అలా అంటున్నారు కాకపోతే గ్రామస్తులందరూ కూడా ఏమంటారో తెలుసా? లక్ష్మి తిరుపతమ్మ కష్టాల కాపురానికి అంత ఇష్టంలేక ఎనిమిది వచ్చిందంట. బిడ్డలను కంటారు కానీ వారి రాతలు కల్లేరుగా. నా రాతలు అంటే తెల్లవారుతుంది. అయ్యా అన్నయ్య ఇల్లారు ఈ పల్లకి ఏమెత్తారు ఎత్తారు తీసుకెళ్లి అత్తగారులోగించమనగా చూసాడు స్వామి వారు బాలా తిరుపతి. కూర్చో ఇక్కడ కూర్చో రమక్క కూర్చో. బాలా తిరుపతి ఇన్ని శకునాలు పంపించిన ఆగకుండా ఆగకుండా అత్తగారింటికి వెళ్తావా? ఎటులో వెళ్తావు చూస్తాను చెప్పి స్వామి వారు పన్నెండు శిష్యులు ఆది శిష్యులుగా పరిమారి పల్లకి ముందుకు బుసలు పెడుతున్నాయట. బాగా సత్యం కొట్టే బాగా ఇప్పటిదాకా నిద్రపోయి పువ్వు కొడుతున్నా నీ మొహం మహండ అన్నయ్య ఎవరు చూసారయ్యా? లక్ష్మి తిరుపతమ్మ చూసి తిరుపతమ్మ కూడా పళ్ళు పల్లకి దిగొచ్చి పల్ల పల్లకి మహాతల్లి పల్లకి దిగి వచ్చి తండ్రి నాగరాజా నన్ను దీవించవని చెప్పి అయ్యా తిరుపతమ్మ నా తల్లి చూడారా తండ్రి నాగమయ్య నన్ను దీవించడానికి వచ్చావు తండ్రి అని మహాతల్లి తామరాకులు కోసి ధోనిగా మార్చి జంగిగౌ దగ్గరికి వెళ్ళిందట. శ్రీనివాసు హిమతులతో నాలుగు చేదారులు పిండికొచ్చి ఆ అవతారు చూసి స్వామివారి ముందు పెట్టిందట. తిరుపతి పాల కోసం వచ్చానని చెప్పి స్వామివారి పాత్ర విషయాన్ని పాలలోకి ఎక్కానంట. అలా మహాతల్లి ఎప్పుడైతే విషయాన్ని పెట్టుకుంటూ మహాతల్లి పెట్టుకుందో మహాతల్లి మూర్తి చెంది కింద పడిందట. కింద పండిచ్చాడా? ఏం చేశాడు? ఏం చేశాడు? పరగనీడ తలపైన పెట్టి చుట్టూ చూస్తూ పరగన పెట్టాడట. చూశాడు సాకల భయలు. అన్నయ్యా తిరుపతమ్మ తల్లి మూర్తి చెంది కింద పడింది. నాగమయ్య కోపవేశంతో ఆగ్రహం చేస్తున్నాడు. తిరుపతమ్మ మూర్చ నుంచి పైకి లేగాలన్నా నాగమయ్య సంధించాలన్నా పాట పాడరా చూడ నాగమయ్య.
సుందరి నాగో అర్థిస్తున్నట్టు వాటి బాగా అటు నువ్వు వాది అర్థిస్తున్నా పల్ల ఉందట్టు పడిపోతే నువ్వు వాది శేషుని అందాల నాగో ఆ
Lakshmi,